సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ సర్పంచ్ కొడంగల్ బాలకిషన్ గ్రామాభివృద్ధిపై పంచాయతీ కార్యదర్శి జాదవ్ విజయ్ మరియు వార్డు మెంబర్తో ముఖాముఖి నిర్వహించాడు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించాడు. ఇక గ్రామంలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగిందని, కోతుల కోసం ఆహార శాఖ శాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 2 ఎకరాల్లో ఇక శ్మశాన వాటిక నిర్మాణం, డంపింగ్ యార్డ్ ఏర్పాటు, ఇంటింటికి 6 మొక్కల పంపిణీ, నర్సరీ ఏర్పాటు మొదలైన అభివృద్ధి పనులు చేపడడం జరిగిందని పేర్కొన్నాడు. ఇక మల్లుపేట ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెంది కలెక్టర్ గారి నుండి ప్రోత్సాహంగా వచ్చిన నిధులతో స్కూల్లో టాయిలెట్ నిర్మించడం జరిగిందని, గ్రామంలో తడి చెత్త పొడి చెత్త కోసం టబ్స్ ఇవ్వాలని అనుకుంటున్నామని, ఇక గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మా విలేజ్ గురించి అంటే మేము ఫారెస్ట్లో చెట్లు నాటడం జరిగింది, అలాగే మంకీ ఫుడ్ కోర్ట్ స్పెషల్ ఏర్పాటు చేయడం జరిగింది, రోడ్డుకి ఇరువైపుల చెట్లు కూడా మేము పెట్టడం జరిగింది మా విలేజ్. అలాగే విజిట్ అయినప్పుడు రోడ్డుకి ఇరువైపుల మొరం కొట్టి కొట్టించడం, లెవెల్ చేయించడం, 3 రోజులు 4 రోజుల క్లీన్ అండ్ క్లీన్ చేయించడం, ఇవన్నీ వర్కులు చేస్తాం. ఆ కోతుల కోసం చర్య తీసుకున్నాం అండి, కోతుల కోసం చర్య తీసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని మేము వర్కర్స్ పెట్టాము, కోతులు బయటకు పంపిస్తుంది వాళ్ళు, అంటే వేరే విలేజ్ నుంచి భర్త నుంచి వచ్చారు మా దగ్గరికి, వాళ్ళని చెప్పాము వాళ్ళు అసలు అవుతుంది మా వాళ్ళు కోతుల పెడితే ఎక్కువ లేదు. అంటే పంటలు నష్టం చేస్తుంటే మంకీ ఫుడ్ కూడా దానికి అరేంజ్ చేసినాం అండి, అవును మంకీ ఫుడ్ కూడా దానికి అరేంజ్ చేసినాం. ఇక పంటలు నష్టపోతుందని చెప్పి మంకీ ఫుడ్ కూడా పెట్టిన కలెక్టర్ ఆదేశాలు కంపల్సరీ చెప్తే కేట్టాను. ఇంకా డెవలప్మెంట్ చాలా ఉందండి, మాకు ఫస్ట్ వార్డులో డ్రైనేజ్ కట్టియాలి, మాకు ఇంకా సీసీ రోడ్డు రావాలి, మాకు సీసీ రోడ్డు రాలేదు, ఇంకా డెవలప్మెంట్ చాలా ఉంది మాకు, కానీ మాకు మీ వచ్చే నిధులేమి లేవు, వచ్చే ఏమస్తుంది రావట్లేదు. ఇంకా మండలం నుంచి మాకు ఇంకేమి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, మరి రెవెన్యూ విలేజ్ కాదు సార్, మరి అమ్మటి విలేజ్ ఇంకా మాకు రెవెన్యూ ఏదైనా అదే కలవరాలు సార్, ఏదన్నా పెరిగి ఇచ్చే కలవరాలకు వెళ్తుంది మాకు ఒక 1 కిలో కూడా రావాలి. ఆల్రెడీ ఆదర్శ గ్రామంలో ఉంది, ఆదర్శ గ్రామంలో కలెక్టర్ సార్ నుండి ఫండ్స్ కూడా వచ్చినాయి, స్కూల్ కాలేజ్ ఏర్పాటు చేసినాం, ఇంకా అందరికి మరుగుదొడ్లు ఉన్నాయి, 100% ఉన్నాయి. అదే ఆదర్శ గ్రామం అదే ఆదర్శ గ్రామమే. ఓకే నేను నెక్స్ట్ అడుగుతున్న ప్రశ్న అంటే ఎట్లంటే ప్రతి ఒక్కటికి బాత్రూమ్ తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కటి బాత్రూమ్ అలాగే ఇప్పుడు క్యాష్లెస్ ఇంకేమన్నా క్యాష్లెస్ డంపింగ్ సురేష్.